వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. జగిత్యాల జిల్లా కోడిమేల మండల కేంద్రంలోని విశ్వ బ్రాహ్మణ భవన నిర్మాణానికి చొప్పదొండి శాసనసభ్యులు సుంకే రవిశంకర్ శిలాఫలకం ఆవిష్కరించి భూమి పూజ చేశారు. శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి దేవాలయం సమీపాన విశ్వ బ్రాహ్మణ కర్ర పనివారి సంఘ భవన ఏర్పాటు కొరకు ప్రభుత్వం 920,000 రూపాయలు కేటాయించిందని సంఘ అధ్యక్షుడు కంచర్ల రాజమురళి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు స్థానిక సర్పంచ్ ఏలేటి మమత నరసింహారెడ్డి, ఎంపీపీ మేనేని స్వర్ణలత, జెడ్పీటీసీ పునుకోటి ప్రశాంతి, సింగిల్ విండో చైర్మన్ రాజ నరసింహారావు, మలయాళ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు సింగిల్ విండో తిరుపతి రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అనుమాండ్ల రాఘవరెడ్డి, విశ్వ బ్రాహ్మణ సంఘ అధ్యక్ష కార్యదర్శులు కంచర్ల రాజమురళి, ఆంజనేయులు సభ్యులు కంచర్ల శ్రీనివాస్, సత్యనారాయణ రామస్వామి, వేణు వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.